తలపెట్టి నీ కార్యం చాలా గొప్పది. నువ్వు చేసే పని మన గ్రామానికే కాక యావత్తు దేశానికే ఒక కొత్త ఉత్సాహాన్ని స్ఫూర్తిని ఇస్తుందని ఆశిస్తున్నాను. ఎన్ని కష్టాలైనా తట్టుకునే శక్తి నీకున్నప్పుడు ఇంకా ఆలోచించాల్సిన పని లేదు. బయలుదేరు. రామయ్యంతట ఆలోచించను నడిచే శక్తిగా మారిపోయాను. రెండు చక్రముల సైకిల్ తీశాను, రెండు చక్రముల సైకిల్ తీశాను, రెండు చక్రముల సైకిల్ తీశాను. చదువులమ్మ జై అంటాడా చదువుకుందురని అంటాడో, బలిరా బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా, బలిరా బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా. చదువుకుందము రెండని చెప్పి రాసిన బొడ్డు సైకిల్ కొంచెం అక్షర యాత్రకు బయలుదేరాను, అక్షర యాత్రకు బయలుదేరాను, అక్షర యాత్రకు బయలుదేరాను. చదువులమ్మ జై అంటాడా చదువుకుందురండి అంటాడా, బలిరా బలిరా తమ్ముడా చదువుకుందము, బలిరా బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా. గడప గడపకు చెప్పుచున్నాడు, ఊరి ఊరికి తిరుగుతున్నాడు, చదువుకుండని చెప్పుచున్నాడు, చదువుకుండని చెప్పుచున్నాడు, చదువుకుమ్మని చెప్పుచున్నాడు, చదువుకుమ్మని చెప్పుచున్నాడు. చదువులమ్మ జై అంటాడా చదువుకుందురండి అంటాడా, బలిరా తమ్ముడా చదువుకుందము, బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా. చిన్న పెద్ద తేడా లేదు, ఆడామాగ భేదం లేదు, చదువుకు మనసు ముఖ్యమంటాడు, చదువుకు అందరు సమానమంటాడు, చదువుకుందము రెండంటాడు, చదువుకుందము రెండంటాడు. చదువులమ్మ జై అంటాడా చదువుకుందము రెండంటాడా, బలిరా బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా, బలిరా బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా. వెంకయ్యావు భీమయ్యావు వీరయ్యావు పుల్లయ్యా, ఓ వీరయ్యావు పుల్లయ్యా, ఓ వీరయ్యావు పుల్లయ్యా. చదువు అంటే నీ శక్తి అంటాడు, మనిషికి మూడవ నేత్రమంటాడు, మనిషికి మూడవ నేత్రమంటాడు, మనిషికి మూడవ నేత్రమంటాడు. చదువులమ్మ జై అంటాడా చదువుకుందు రెండంటాడా, బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా, బలిరా బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా. పలక బలపం పట్టమంటాడు, అక్షరాలను దిద్దమంటాడు, అక్షరాలను దిద్దమంటాడు, అక్షరాలను దిద్దమంటాడు. మానవ మనగడ కావాలంటే విద్యాబుద్ధులు ముఖ్యమంటాడు, విద్యాబుద్ధులు ముఖ్యమంటాడు, విద్యాబుద్ధులు ముఖ్యమంటాడు. చదువులమ్మ జై అంటాడా చదువుకుందు రండి అంటాడా, బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా, బలిరా తమ్ముడా చదువుకుందము వినరారా. అలా ఒక మహత్తరమైన ఉద్యమానికి ఊపిరి పోసాడు మన రామయ్య. బలా ఎంత గొప్ప కాదా, వయసుడిగిన సమయంలో తను చదువుకోవడమే కాక తోటి వారికి చదువు విలువ చెప్పి విద్య వైపు మళ్లించడం నిజంగా ఓ ఉద్యమం. చదువుకుందాం రండి అంటూ ఊరూరా సైకిల్ మీద తిరుగుతూ తన విద్యా ఉద్యమాన్ని ఉద్ధృతం చేశాడు. రండి మామయ్య గారు, రండి. మీ గురించి మధ్య పేపర్లో చదివాను, రేడియోలో విన్నాను, టీవీలో కూడా చూశాను. నిజంగా మీరేనంత ఉద్యమం నడుతుందని ఆశ్చర్యం వేస్తుంది. ఆపోయే అల్లుడు, నాకింకా 4 రోజులు బ్రతకాలనుంది. చూడు, నాకు కొంచెం ఆయాసంగా ఉంది, ఓ గ్లాసు మంచినీళ్ళు తెచ్చిపెట్టు. లక్ష్మి, ఓ గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా. మీ ఆవిడెక్కడయ్యా? ఆవిడ గారు, ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం కదా, ఆ మీటింగ్ అటెండ్ అవడానికి వెళ్ళింది. అంటే మీ ఆవిడ కూడా మహిళాభ్యుదయానికి పాటుపడే ఒక ఉద్యమకర్త అన్నమాట. అమ్మాయి లక్ష్మి, ఇలారా, నీకు పెళ్ళయిందా?
అయ్యిందయ్య గారు. పిల్లలా? ఇద్దరు ఆడపిల్లలండి. అంటే లక్ష్మీ సరస్వతులు అన్నమాట. బాబాయ్ గారు, పెద్దదాని పేరు గౌరీ, చిన్నదాని పేరు చిట్టి అండి. లక్ష్మి, నువ్వు ఏమైనా చదువుకున్నావా? లేదయ్య గారు. పోనీ ప్రపంచ మహిళా దినోత్సవం అది ఎప్పుడైనా విన్నావా? లేదయ్య గారు. అంటే ఏటయ్య గారు? అది పండుగలే, నీ పండుగ. సరే, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. సారీ పెద్దనాన్న, మీటింగ్ పూర్తయ్యేసరికి లేట్ అయింది, దాంతో త్వరగా ఇంటికి రాలేకపోయాను. పర్వాలేదమ్మా, నువ్వు ఆ మీటింగ్కి వెళ్ళావని అల్లుడు చెప్పిన దగ్గర నుంచి చాలా సంతోషంగా ఉందమ్మా. చూడు, సాటి మహిళల గురించి ఆలోచించే విశాల హృదయం నీకుందని తెలిసి ఎంత ఆనందించాను. ఇది కొద్దిగా రసం తగిలించమ్మా. మిరియాలు దిట్టంగా వేసినట్టున్నావు, ఘాటుగా చాలా బాగుందయ్యా. ఆహా, ఇంతకీ ఆ మీటింగ్ విశేషాలు ఏమిటమ్మా? ఏముంది పెద్దనాన్న, మహిళలు ఏ ఏ రంగాల్లో ఏ విధంగా వెనకబడి ఉన్నారో, వాళ్ళు వాళ్ళ హక్కుల్ని ఏ విధంగా కాపాడుకోవాలో చర్చించాం. చాలా మంచి విషయాలు చర్చించారమ్మా. ఇంతకీ నువ్వేం మాట్లాడినట్టు? మహిళలకు ఆర్థిక స్వాతంత్రం కన్నా విద్యను అభ్యసించడానికి స్వాతంత్రం కావాలని చెప్పాను. స్త్రీ చదువుకుంటే తను ఎలాంటి ఇబ్బందినైనా ఎదుర్కోగలదని, కాబట్టి ముందుగా స్త్రీ చదువుకోవాలని చెప్పాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది పెద్దనాన్న. ఏమైంది? రాయి పడిందమ్మా. అయ్యయ్యో, సారీ పెద్దనాన్న. ఈ పని మనిషి లక్ష్మి ఉందే, బియ్యంలో రాళ్ళు సరిగేరుండదు, నిలచేసరికి మాత్రం జీతానికి ఒంటికాల మీద ఉంచుంటుంది. చూడమ్మా, పాపం ఆ అమ్మాయి కాస్త చూపు మందగించిందమ్మా. చూపు మందగించిందా? అంటే ఫైట్ ఈ విషయం నాతో ఎప్పుడు చెప్పలేదే. నాతో చెప్పిందమ్మా. మీకు చెప్పిందా? మీరెప్పుడు పలకరించారు? వట్టి పలకరించడమే కాదు, ఉసిరి ప్రశ్నలు కూడా వేశారు. ఆమె బాగోగులు మరీ మరీ అడిగి తెలుసుకున్నారు. చూడమ్మా సుమతి, నేను ఒక్క విషయం చెప్తాను, నువ్వేమనుకోవు కదా. అదేంటి పెద్దనాన్న అలా అంటారు, చెప్పండి. నీకు నిజంగా మహిళాభ్యుదయం సాధించాలనుందా? ఉంది ఉంది పెద్దనాన్న, కానీ ఎలా సాధించాలో తెలియటం లేదు. అమ్మయ్యా, ఇప్పటికి దారిలో పడ్డావమ్మా. చూడు సుమతి, ఈ మీటింగుల వల్ల చప్పట్లు ధరచడం తప్ప ఏమీ ప్రయోజనం లేదమ్మా. చూడు, ఏదైనా ఆచరణలో పెట్టినప్పుడే ఆ ఫలితం దక్కుతుంది. ఇప్పుడు నేనేం చేయాలి పెద్దనాన్న? నువ్వేమీ చెయ్యక్కర్లేదమ్మా, కానీ ఒక్క పని మాత్రం చేయి. ఇప్పుడు మీ ఇంట్లో పనిచేస్తోంది కదా లక్ష్మి, దానికి నాలుగు అక్షరం ముక్కలు నేర్పి దాని బాగోగులు ఏమిటో నువ్వు కనుక్కుంటూ ఉండు. మహిళాభ్యుదయం ఆరంభించినట్లే. చూడమ్మా, ఇవాళ సమాజంలో ప్రతి చదువుకున్న మహిళ ఒక చదువురాని మహిళకి చదువు చెప్పినట్లయితే మనం చాలా వరకు ప్రగతిని సాధించినట్లే. అలా రామయ్య తను చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా చెప్పకుండా ఎదుటివాళ్ళ పంధాలోకి వెళ్ళి చెబుతూ ఉండేవాడు. వినేవాడు ఉండాలి కానీ ఎన్ని సలహాలని ఇవ్వచ్చు? ఇంతకీ మన సుమతి పని మనిషి బాగోగులు పట్టించుకుందా లేదా? మొదట పట్టించుకోలేదు. పని మనిషిని పెట్టుకున్నది మనకి పనిచేసి పెట్టడానికి కానీ మనం పనిచేయడానికి కాదు కదా అని ఆలోచిస్తూ ఉండేది. కానీ ప్రతిరోజు పని మనిషి సమక్షంలో పెదనాన్న మాటలే గుర్తుకొస్తూ ఉండేవి. అప్పుడు వాస్తవాన్ని ఆలోచించింది. మాటలు కంటే చేతలు లక్ష్మికి చదువు చెప్పాలని తల చిన్న సుమతి లక్ష్మిని పిలిచి పని మనిషిని ఆ లక్ష్మిని పిలిచి పలక బలపం చేతికి ఇచ్చి అక్షరాలను దిద్దమన్నది అక్షరాలను దిద్దమన్నది అమ్మగారు మాకు చదివేందుకని అమ్మగారు మాకు చదివేందుకని అన్నది లక్ష్మీ విన్నది సుమతి
అట్లన రాదు సుమతి అన్నది అట్లను రాదని సుమతి అన్నది అక్షరం అంటే ఏమనుకుంటే అక్షరం అంటే ఏమనుకుంటే చెంతను ఉంటే అది సుభిక్షమన్న చెంతను ఉంటే అది సుభిక్షమన్న చెంతను ఉంటే చింతలు తొలగను చెంతను ఉంటే చింతలు తొలగను ఆ నుండి అమహా వరకు అచ్చుల నుండి హల్లుల వరకు సంతకము నుండి చదివే వరకు సంతకము నుండి చదివే వరకు లక్ష్మికి చదువును నేర్పించినది లక్ష్మికి చదువును నేర్పించినది సుమతమ్మ గారు పని మనిషికి సుమతక్కై నిలిచినది వల్ల కాట్లేదమ్మ గారు సూప్ మందగించినట్టుంది సర్లే ఇలా ఇవ్వు నువ్వెళ్ళి పని ముగించుకునిరా మనం హాస్పిటల్కి వెళ్దాం హాస్పిటల్కా ఎందుకమ్మ గారు హాస్పిటల్కా కాదు హాస్పిటల్ అనాలి అదేలేండి ఎందుకమ్మ గారు కళ్ళ డాక్టర్ దగ్గరికి నీ కళ్ళు చెక్ చేయించాలి రా నాకన్నీ బాగా కనపడుతున్నాయి అక్క అమ్మగారు నాకన్నీ బాగా కనపడుతున్నాయండి నన్ను నువ్వు అమ్మగారు అని పిలిస్తే పలకను అక్క అని పిలవాలి సరేనా అలాగే అక్క ముందా పనాపి ఈ పలక బలపం తీసుకో ఈ పలక నాకెందుకు అక్క ఈ రోజు నుంచి రోజు పని అయిపోయిన తర్వాత నా దగ్గర 4 అక్షరాలు నేర్చుకోవాలి తీసుకో భలే వారే నాకు చదువు ఎందుకు అక్క మా పిల్లలు చదువుకుంటున్నారు కదా చాలదే నీ పిల్ల తన కోసం చదువుకుంటోంది నువ్వు నీ కోసం నీ కుటుంబం కోసం చదువుకోవాలి ఏటోనక్క నాకేట అర్థం కావట్లేదు అయినా నేను చదువుకుని ఏడ్ చేయాలి కలెక్టర్ చేయాలా ఏటి కలెక్టర్ గిరే చేయాలి కూర్చో నీ ఇంటికి నువ్వే కలెక్టర్వి కాబట్టే చదువుకు ఏటో అక్క నాకేట అర్థం కావట్లేదు నాకు చదివేందుకు ఒకవేళ చదువుతో ఏదన్నా పనిపడ్డా మీ బోటోళ్ళు ఉన్నారు కదా చూడు లక్ష్మి చదువు విలువ ఇది అని ఒక్క మాటలు చెప్పలేను దాని విలువ చదువుకుంటేనే తెలుస్తుంది అయినా మా బోటి వాళ్ళు ఉన్నారు కదా అంటున్నావు మా బోటి వాళ్ళు లేనప్పుడు నీ పని ఆగిపోకూడదని చెప్తున్నాను అంటే నువ్వు ఖచ్చితంగా చదువుకోవాలి ఇదిగో ఇంకేం మాట్లాడుకు నువ్వు ఈవేళ నుంచి చదువు నేర్చుకుంటున్నావు అంతే అర్థమైందా దిదు పట్టుకో ఆ విధంగా సుమతి లక్ష్మిని తోబుట్టులా చూసుకుంటూ ఆమె బాగోగులు పట్టించుకుని ఆమెకు చదువు నేర్పించింది అంటే లక్ష్మి ఇప్పుడు రాయగలదు చదవగలదు అవును తన బిడ్డను దగ్గరుండి చదివించగలదు అవును ఆ గ్రామంలో లక్ష్మి అంటే అందరికీ ఆశ్చర్యం అవును ఆమె చదవడం రాయడం చూసి ఆ గ్రామంలోని వాళ్ళు ముక్కును వేలేసుకున్నారు అవును ఒకరోజు ఆమె చదువుకున్న చదువు ఆమెకు ఎలా ఉపయోగపడిందో తెలుసా ఎలా ఒంట్లో బాగాలేదుగా అయ్యో అంతలా దగ్గుతున్నావేంటి
మందులు వేసుకున్నావా లేదా? వేసుకున్నానే తల్లి, వేసుకున్నాను. ఆ మా ఇద్దరు మందు వల్లే. అలాగా, ఏదా మందు? అదిగో మ్యానుఫ్యాక్చర్ డేట్ ఆఫ్ ఎక్స్పైర్. అయ్యయ్యో, ఎంత మోసం! మోసమేంటే తల్లి, ఇలాంటి మందులు వేసుకుంటే రోగాలు ఎక్కువైతే కానీ తగ్గవు. ఇది కాలం చెల్లిపోయిన మందు, ఇలాంటి అమ్మడం నేరం. కాలం చెల్లిపోయిన మందు అని నీకెలా తెలిసిందే తల్లి? అన్నీ దీని మీద రాసుంటాయి. ఈ మందు ఎప్పుడు ఎక్కడ తయారు చేశారో, ఎంత కాలం వరకు ఈ మందు పనిచేస్తుందో అన్ని వివరాలు ఉంటాయి. లేవండి, హాస్పిటల్ తీసుకెళ్తాం పదండి. సమయానికి తీసుకొచ్చి చాలా మంచి పని చేశావు లక్ష్మి, లేకపోతే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. నీలను చదువుకున్న వాళ్ళు గ్రామానికి ఒకరు ఉంటే చాలు. థ్యాంక్ యూ సార్. ఎలాగే మేము చదువుకుంటే బాగుండదేమోనే లక్ష్మి. నీకు మళ్ళీ చదువుకుంటే బాగుండే, ఈ విషయాలు తెలియక మన ఊళ్ళో ఎంత మంచి అనిపోయారు. నిజమే, మీకు చదువు వస్తే ఇలాంటి ప్రమాదాలు తగ్గుతాయి. నాలాగే వీళ్ళు కూడా చదువుకోవాలి. నేను చదువుకున్న చదువుకి సాధకత కావాలంటే వీళ్ళందరినీ నాలాగే తయారు చేయాలి. భళా, చదువు ఒక ప్రాణాన్ని కాపాడగలిగింది. అంతేకాదు, లక్ష్మిలాగా తాము కూడా చదువుకుంటే ఎంత బాగుండును అని ఆలోచించే స్థాయికి ఎదిగారు ఆ గ్రామస్తులు. లక్ష్మి కూడా అదే ఆలోచించింది. సుమతక్క తనకు చదువు నేర్పింది. తను మహా అయితే ఒకరిద్దరి కన్నా ఎక్కువ చదువు నేర్పలేదు. తన గ్రామస్తులందరికీ చదువు రావాలి అంటే ఏం చెయ్యాలి అని ఆలోచించడం ప్రారంభించింది. దీన్ని గురించి ఇంత ఆలోచించవలసిన పని లేదమ్మా, సమస్యలోనే పరిష్కారం ఉంది. అదే ఏమిటి పెద్దనాన్న పరిష్కారం? ఇప్పుడు నువ్వు లక్ష్మికి చదువు చెప్పావు కదా, అలాగే ఈ కాలనీలో నీలా చదువుకున్న ఆడవాళ్ళందరూ కూడా వాళ్ళిళ్లలో పనిచేస్తున్న లక్ష్మి లాంటి వాళ్ళకి చదువు నేర్పించాలమ్మా. మీరు చెప్పింది బాగానే ఉంది, కానీ వాళ్ళు నాలాగే చెప్పాలి కదా. చెప్పాలి కదా అంటే ఎలాగ? వాళ్ళు చెప్పేటట్లుగా మనం చెయ్యాలి. అదే, అలా ఎలా చేయగలం? అందరూ ఒక్కతాటిపై ఎలా వస్తారు పెద్దనాన్న? ఏంటి విశేషం? ఏం లేదు వదిన, ఈరోజు మా ఇంట్లో వరలక్ష్మతో, మీరు తప్పకుండా రావాలి. ఓ అలాగే వస్తాను, కొంచెం కాఫీ తాగేసి వెళ్దురు. కానీ వదిన, కానీ ఇలా చాలా మందిని పిలవాలి, టైం లేదు, మీరు మాత్రం తప్పకుండా రావాలి. ఓ వస్తాను, వస్తానండి. చూసావా తల్లి, ఆ చదువుల తల్లి మన సమస్యకు ఒక చక్కటి పరిష్కారాన్ని చూపించింది. ఏమిటి పెద్దనా? ముందు నాకు సమాధానాన్ని చెప్పు, నువ్వు ఈ వ్రతానికి వెళ్తున్నావా? వెళ్తున్నాను. వ్రతమని ఎవరు పిలిచినా వెళ్లకుండా ఉండను. అంటే ఈ కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా వస్తారన్నమాటగా? అందరూ వస్తారు పెద్దనా. చూడు, అయితే మనం అర్జెంటుగా ఓ వ్రతం చేయాలమ్మా. అవునమ్మా, మనం అనుకున్నది నెరవేరాలి అంటే ఈ వ్రతం మనం చెయ్యక తప్పదమ్మా. ఇది ఏ వరలక్ష్మి వ్రతమో సత్యనారాయణ స్వామి వ్రతమో కాదమ్మా. మరి ఇంకేం వ్రతం పెద్దనా? సరస్వతీదేవి వ్రతం. సరస్వతీదేవి వ్రతమా? అవును, సరస్వతీదేవి వ్రతమే. నాకు అర్థం కాలేదు పెద్దనా. పిచ్చి తల్లి, ఇందులో అర్థం కాకపోవడానికే ఉందమ్మా. అసలు ముందు చెప్పు, వరలక్ష్మి వ్రతం ఎందుకు చేస్తారు? ఎందుకు చేస్తారు? ఆ లక్ష్మి ఇంట్లో కొలు ఉండాలని చేస్తారు. మరి సత్యనారాయణ స్వామి వ్రతం ఎందుకు చేస్తారమ్మా? ఆలు మగలు కలకాలం, సంతోషంగా ఉండాలి అని చేస్తారు. అలాగే అందరికి చదువు రావాలని మనం సరస్వతీదేవి వ్రతం చేస్తున్నామమ్మా. చూడండి, ఈ వ్రతానికి కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ రావాలమ్మా. లక్ష్మి, మీ బస్తీలో ఉన్న ఆడవాళ్ళందరూ కూడా రావాలి. ఏమిటో పెద్దన్న, నాకు అర్థమయ్యి అర్థం కానట్టుంది. మీకన్నీ అర్థమయ్యేటట్టు నేను చెప్తాను కదా. ముందు వ్రతానికి కావలసిన ఏర్పాట్లు చూడండి. వచ్చే ఆదివారమే వ్రతం. కాలనీలో ఉన్న ఆడవాళ్ళందరూ వ్రతానికి రావాలి, ఇది మీ ఇద్దరి బాధ్యత. సరస్వతి వ్రతమును అందరినీ పిలుస్తున్నారే. సుమతి లక్ష్మి వ్రతముకు రమ్మని పిలుస్తున్నారా?
జీవితం ఎప్పుడు మేమెక్కడ పేరు వినలేదన్నారే. వ్రతముకు రండి, మీరు వ్రతముకు రండి, విషయము బోధ పడుతుందన్నారా. అవ్వమ్మను తస్లీమును సైతం పిలుస్తూ ఉన్నారా. మరి అమ్మను మా తమ్మును తాయారమ్మను పిలిచారే. ప్రశ్నలు వేసే ఎంకిన కూడా పిలిచారే. గజ్జాల గౌరిని కూడా పిలిచొచ్చేశారే. తల్లి వ్రతముకు చెల్లి రారాడన్నారా. అందరూ రండి వ్రతముకు విజయం చాటి చెప్పినారా. వంటలు ఎంతవరకు అయ్యా వెళ్ళి చూసినప్పు? లేదు, రండి రండి. ఏమిటి, పని మనుషులు కూడా పిలిచారా? ఇంకా మాకు వాళ్ళకి తేడా ఏముంది? తప్పదునా, సరస్వతీదేవి వ్రతంలో తేడాలు ఉండకూడదు. అందరినీ సమానంగా చూడాలి, లేదంటే ఆ తల్లి కోపం వస్తుంది, వ్రతభంగం అవుతుంది. రెండోదిన వెళ్దాం. తప్పు అయిపోయింది వదినా. మీలో చదువుకున్న వాళ్ళు చదువు రాని వాళ్ళకి చదువు చెప్పాలని ఆశించే మనం ఈ వ్రతాన్ని ఇవాళ ఇక్కడ చేసుకుంటున్నాం. పూర్వంలాగా ఒక్కడు కూర్చొని అందరికీ చదువులు చెప్పే రోజులు పోయినాయి. అలాగే కేవలం చిన్నపిల్లలు మాత్రమే చదువుకోవాలని లేదు, పెద్దవాళ్ళకి చదువేమిటి అని హాస్యం అపహాస్యం చేసేవాళ్ళు పూర్వం. ఇప్పుడు అలా కాదు, చదువుకున్న వాళ్లకు వయోభేదం లేదు, అందరూ చదువుకోవాలి అని చెప్పే రోజులు కూడా వచ్చాయి. అంచేత మీలో చదువుకున్న ప్రతి ఒక్కరూ చదువు రాని మరొక్కరికి చదువు చెబితే మనం మొదట్నుంచి ఆశించుకుంటున్న మానవ అభ్యున్నతి, ముఖ్యంగా మహిళాభ్యుదయాన్ని మనం సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంచేత మీరు ఎక్కడిదాకో ఎందుకు, మీ ఇంట్లో పనిచేసేవాళ్లే సుబ్బమ్మ, సూరమ్మ, ఎల్లమ్మో, వాళ్లను కూడా మీరు కూర్చోబెట్టుకొని మీలో అందరికీ కాస్త తీరుబడి దొరికినప్పుడల్లా వాళ్ళకి చదువు చెప్పి వాళ్ళకి చదువు నేర్పాలి. అప్పుడే మీరు స్త్రీ శక్తిని పెంచగలరు. ఈ విధంగా మీ అందరూ చేస్తారని ఆశిస్తూ మీ అందరికీ కూడా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. రారన్నయ్యో చదువుకోవడానికి పోదాము, రారన్నయ్యో చదువుకోవడానికి పోదాము, రారన్నయ్యో చదువుకోవడానికి పోదాము, రాలచ్చమ్మో చదువుకోవడానికి పోదాము, రాలచ్చమ్మో చదువుకోవడానికి పోదాము, రాలచ్చమ్మో చదువుకోవడానికి పోదాము. సాముకులేదంట చదువుకు ముద్రంట, సాముకులేదంట చదువుకు ముద్రంట. అన్న అమ్మ అమ్మ చెల్లె రారన్నయ్యో,
రారన్నయ్యో చదువుకోవడానికి పోదాము, రారన్నయ్యో చదువుకోవడానికి పోదాము, రారన్నయ్యో చదువుకోవడానికి పోదాము. ముక్కంటికి మూడవ కన్ను అందమంటున్నారు, ముక్కంటికి మూడవ కన్ను అందమంటున్నారు, మనిషికి మూడో కన్ను చదువని అంటున్నారు. రారన్నయ్యో చదువుకోవడానికి, రారన్నయ్యో చదువుకోవడానికి పోదాము, రారన్నయ్యో చదువుకోవడానికి పోదాము. రాలచ్చమ్ము చదువుకోవడానికి పోదాము, రాలచ్చమ్ము చదువుకోవడానికి పోదాము, రాలచ్చమ్ము చదువుకోవడానికి పోదాము, రాలచ్చమ్ము చదువుకోవడానికి పోదాము. మన కథలోని రామయ్య పాత్ర కల్పితం కాదు, వాస్తవం. ఆయన మన మధ్యలోనే ఉన్నారు. ఒకసారి వేదిక మీదకు వచ్చి ప్రజలకు రెండు ముక్కలు చెప్పవలసిందిగా అందరి తరపున వేడుకుంటున్నాను. ప్లీజ్. అందరికీ నమస్కారం. పదుగురికి పంచి ఇచ్చిన కొద్దీ పెరిగే సంపద చదువు ఒక్కటే. కాబట్టి చదువుకున్న మహానుభావులందరూ కూడా చదువు రాని పామరుల సంగతి గట్టిగా పట్టించుకోవాలి. ఇది ఒక సాంఘిక బాధ్యతగా మీ అందరూ గుర్తించాలి. మీలో 10 మంది చదువుకున్న వాళ్ళుంటే వాళ్ళు చదువు రాని వాళ్ళు 10 మందికి చదువు చెప్పాలి. ఆ నేర్చుకున్న 10 మంది మరో 10 మందికి చదువు చెప్పాలి. ఇలాగా ఈ గొలుసుకట్టు విధానంలో మనం 100% అక్షరాస్యత తప్పకుండా సాధించుకోగలం. మిమ్మల్ందరినీ సహకరించమని మరొక్కసారి కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్.